హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిబాల వ్లాగ్స్. నేను మీ అంబిక. అమ్మని మర్చిపోలేరు, అంబికని మర్చిపోలేరు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఇంట్లో పడినటువంటి ఓల్డ్ క్లాత్స్ని ఏ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ నేను ఒక ఓల్డ్ ఫ్రాక్ తీసుకుంటున్నాను. ఈ ఫ్రాక్తో నేను ఒక పిల్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దీనికి టాప్ని బోటమ్ని సపరేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మిడిల్లో కట్ చేసి టాప్ని బోటమ్ని సపరేట్ చేయాలి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి లైనింగ్ని కూడా తీసేయాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా పరుచుకుందాం. ఈ విధంగా సెట్ చేసుకొని దీని మీద ఒక ప్లేట్ కానీ, బౌల్ కానీ, లేకపోతే ఒక బేసిన్ కానీ, మనకి ఎంత సైజులో అయితే పిల్లో కావాలనుకుంటున్నామో మన అభిరుచిని బట్టి సైజుని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ కదలకుండా 2-3 పిన్స్ సెట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కట్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. పిన్స్ సెట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లో టర్న్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ని రివర్స్లో టర్న్ చేసుకొని పిన్స్ పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. అంచుల వెంబడి రౌండ్గా స్టిచ్ చేసుకొని కొంచెం లీవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ వైపుకి టర్న్ చేసుకొని మనం లీవ్ చేసుకున్నాం కదా కొంచెం, ఆ హోల్లో నుంచి వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా అందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఇంట్లో కనుక క్లాత్ స్టిచ్ చేసుకునేటువంటి మిషన్, స్టిచ్చింగ్ మిషన్ ఉంటే కనుక ఇలాంటి కటింగ్ పీసెస్ చాలానే ఉంటాయి. లేదంటే మన ఇంట్లో ఉండేటువంటి ఓల్డ్ క్లాత్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి.
ఇట్లా స్టిచ్చెస్ వేసేసుకొని క్లోజ్ చేసేసుకోండి. పిల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఒక నాట్ వేసుకోండి. సో ఈ విధంగా మధ్యలో ఒక నాట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పిల్లోని తల కింద పెట్టుకున్నప్పుడు మనం లోపల పెట్టుకున్నటువంటి క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గరికి చేరి మూటలాగా అయిపోకుండా ఎక్కడివక్కడ సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఒక నాట్ వేసుకున్నట్లయితే మనకి మనం పిల్లో తల కింద పెట్టుకున్నప్పుడు మూటలాగా అవ్వకుండా అలాగా పట్టేసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఒక నాట్ వేసుకోండి. పిల్లో రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు పిల్లో కవర్ కావాలి కదా. ఈ పిల్లోకి దీనికోసం నేను ఒక షర్ట్ తీసుకున్నాను. మన ఇంట్లో ఓల్డ్ షర్ట్స్ టైట్ అయిపోయినవి తీసేసిన షర్ట్స్ చాలానే ఉంటాయి కదా, అలాంటి ఒక షర్ట్ తీసుకోండి. మనం ఫస్ట్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఏ బౌల్తో అయితే డ్రా చేసుకున్నామో అదే బౌల్తో డ్రా చేసుకొని ఇప్పుడు ఒక ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఒక ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్స్ని రివర్స్ చేసుకొని మెషిన్ మీద కుట్టు వేసుకుందాం రౌండ్గా. మనం ఇంకా కొంచెం కూడా లీవ్ చేయాల్సిన అవసరం లేదు. రౌండ్గా కంప్లీట్ సర్కిల్లో మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ బటన్స్ విప్పినట్లయితే మనం రివర్స్లో టర్న్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రివర్స్లో టర్న్ చేసేసుకొని టర్న్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఒక ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ వదులుకున్నాం కదా, సో ఆ 1 ఇంచ్ వరకు మనము చుట్టూ స్టిచ్చెస్ వేసుకోవాలి మళ్ళీ. సో ఈ విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన పిల్లోని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం.
చూసారు కదండి, పిల్లో పిల్లో కవరు రెండు కూడా మనం రెడీ చేసుకుందాం. ఇదే విధంగా మన ఇంట్లో ఉండేటువంటి పిల్లోస్కి కూడా ఓల్డ్ షర్ట్స్ తోటి పిల్లో కవర్స్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఇంకొక ఓల్డ్ షర్ట్ తీసుకున్నాను. ఇంట్లో ఉండేటువంటి పిల్లోకి పిల్లో కవర్ని స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ పిల్లోని షర్ట్ మీద పెట్టి మనం మెజర్మెంట్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను 1.5 ఇంచ్ లీవ్ చేసుకొని ఆ డ్రా చేసుకున్న దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక రౌండ్ షేప్లో ఏ విధంగా అయితే స్టిచ్చెస్ వేసుకున్నామో మెషిన్ మీద, అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ షేప్లో రౌండ్గా స్టిచ్చెస్ వేసుకుందాం. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ ఖర్చు వదులుకొని మళ్ళీ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇందులో పిల్లోని ఇన్సర్ట్ చేసి చూద్దాము. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.